32 సంవత్సరాలకే చనిపోయిందని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిన అమ్మాయి ఈ రోజు బ్రతికే ఉందని తెలిసింది. పూనం పాండే, పూనం పాండే, ఎవరి పూనం పాండే? అసలు ఈ పేరు నేను ఎప్పుడు కూడా వినలేదు. నేను యూట్యూబ్ ఫోన్ ఓపెన్ చేస్తే పూనం పాండే చనిపోయింది, పూనం పాండే చనిపోయింది, 32 ఏళ్ళకే చనిపోయింది అనేటట్టుకు అయ్యో పాపం అనుకున్నా. నేను కూడా అయ్యో పాపం, ఇంకేంటి 32 ఏళ్ళకే చనిపోయిందని అంతా వివరాల్లోకి వెళితే ఆశ్చర్యకరంగా ఒక విషయం తెలిసింది. గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ అని అన్నారు, దానివల్ల చనిపోయింది. 32 ఏళ్ళకే ఈ వ్యాధి ద్వారా చనిపోయింది అనేదానికి చాలా బాధ వేసిందండి. దీనికి మందు లేదా అని అనుకున్నాను క్యాన్సర్కి. ఇది మహమ్మారి, ప్రాణాల మీదకి వచ్చే వరకు కూడా తెలియదండి ఆడవాళ్ళకి. ఇది 32 ఏళ్ళ అమ్మాయి ఈ జబ్బుతో చనిపోయిందని నేను ఆలోచించుతుండగా మా అమ్మాయి, అమ్మ నేను చనిపోయింది అనుకున్న అమ్మాయి బతికే ఉందని ఆశ్చర్యకరంగా విషయం చెప్పిందండి. అదేంటి, చనిపోయిన అమ్మాయి బతికింది ఏంటి అని అనుకున్నాను. ఆ అమ్మాయి అందరికి అవగాహన కల్పిస్తాకి ఆడవాళ్ళందరికీ ఈ విధంగా తెలియజేసిందండి. తొందరగా అందరిలో ఆడవాళ్ళందరికీ రీచ్ అవుద్దని ఆ అమ్మాయి ఈ జబ్బు ద్వారా చనిపోయిందని తెలియజేసిందండి. చాలా మందికి ఇది హార్ట్కి టచ్ అయింది కదండి. ఈ రోజు బతికే ఉన్నందుకు సంతోషించాము, కానీ నిన్న అలా చనిపోయింది అనేటికి చాలా బాధ వేసింది. చనిపోయిందని కాకుండా వేరే విధంగా చెప్పినా బాగుండేది. ఆ అమ్మాయి ధైర్యానికి మెచ్చుకోవాలండి, అందరికి రీచ్ అవుద్దని ఇలా చేసింది. కానీ ఇలా కాకుండా వేరే విధంగా చెప్పొచ్చు. ఆ అమ్మాయి ఇలా డేర్ చేసినందుకు అభినందించదగ్గ విషయం అండి. నిన్నైతే బ్రేకింగ్ న్యూస్ అయిపోయింది ఇండియా మొత్తం. పూర్తి వివరాల్లోకి వెళ్తే 1 ఫిబ్రవరి నిర్మలా సీతారామన్ గారు ఈ వ్యాక్సిన్ గురించి చెప్పారు. 9 ఏళ్ల నుంచి 14 ఏళ్ల వయసు వాళ్ళ వరకు మేము ఎంకరేజ్ చేస్తామన్నారు. ఆ రోజైతే ఆమె చెప్పినప్పుడు ఎంత మంది పట్టించుకున్నారో తెలియదు, కానీ 2 ఫిబ్రవరి పూనం పాండే చనిపోయింది అన్నా కానీ అందరికి ఆలోచింపు చేసింది. చనిపోయిందని తెలిసాక ఈ వ్యాధి గురించి అందరికి ఒక అవగాహన వచ్చిందండి. అది తెలియజేస్తాక ఈమె చనిపోయిందని చెప్పింది. 3 ఫిబ్రవరి ఈ రోజు తాను బతికే ఉన్నానని బయటకు వచ్చింది. అసలు తను ఇలా ఎందుకు చేసిందంటే అందరిలో అవగాహన కల్పిస్తాకి ఈ సర్వేకల్ క్యాన్సర్ గురించి చెప్తాకి తాను చనిపోయినట్టు చెప్పింది. పూనం పాండే ఈ విధంగా అందరికి తెలియపరిచింది. ఇదంతా ఆడవాళ్ళందరూ మంచి కోసమే చెప్పింది అమ్మాయి, మనం అందరం గ్రహించుకోవాలి. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే రేపు 4 ఫిబ్రవరి క్యాన్సర్ డే అయితే ఆడవాళ్ళందరం కూడా క్యాన్సర్ అనగానే భయపడద్దు. ఆడవాళ్ళకి వచ్చేది ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సరు, గర్భసంచి క్యాన్సరు, సర్వేకల్ క్యాన్సరు ఇవి ఎక్కువగా వస్తున్నాయి. మనకి ఏదన్నా చిన్న డౌట్గా ఉంటే లేడీ డాక్టర్ని వెంటనే సంప్రదించుదాం. దేనికి సిగ్గుపడే పని లేదండి. ఈ రోజుల్లో మన ఆరోగ్యం మనకు ముఖ్యం. ఈ విషయంలో మాత్రం పూనం పాండే అంత డేర్గా చేసింది, తనని నేను అభినందిస్తున్నా.